మల్లాపూర్ గ్రామంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం కింద భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కోల ఆంజనేయులు, రాజారెడ్డి, నరేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. గ్రామీణ స్వరాజ్ అభియాన్ పథకం కింద గ్రామ పంచాయతీ నిర్మించుకోవడానికి నిధులు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం, మల్లాపూర్ గ్రామ ప్రజలు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వమైన గ్రామ జాతీయ గ్రామీణ మంత్రి గారికి మరియు ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతతో ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది. అలానే మన జిల్లాలో, మన జిల్లాకు సంబంధించి 6 మండలాల్లో మండలానికి ఒక గ్రామం చొప్పున 6 గ్రామాలకు 20 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేసిన కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి మరియు జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు మల్లాపూర్ గ్రామవాసుల తరఫున మేము తెలియజేస్తున్నాం. ఇట్టి ఇచ్చిన నిధులను మేము కేసీఆర్ సర్కారు ఇచ్చినట్టు పాలాభిషేకాలు చేయడం కానీ అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని, ఈ అబద్ధపు ప్రచారాలు చేసిన నాయకుల వాళ్ళకే విజ్ఞతకు మేము వదిలేస్తున్నాం. ఇక నుంచి కానీ వచ్చిన ప్రతినిధులను కాయదా రూపకంగా మీరు చూడండి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని ఏ విధంగా చెప్పుకుంటున్నారో మీరు ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని భారతీయ జనతా పార్టీ తంగనపల్లి మండల శాఖ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. ఇక నుంచి అలాంటి అబద్ధపు ప్రచారం మాత్రం చేయొద్దని మరీ మరి. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగనపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద వచ్చినటువంటి 20 లక్షల నిధులు గ్రామ పంచాయతీ కట్టుకోవడానికి కేంద్రం నిధులు మంజూరు చేసింది. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఈ మల్లాపూర్ గ్రామంలో మోదీ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. అంతేకాకుండా ఈ నిధులు అనేది మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు గాను నిధులు ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6 మండలాలను గుర్తించి 6 మండలాలకు ఒక్కొక్క గ్రామం కింద 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం, కేంద్రం ద్వారా నిధులు మంజూరు చేయడం జరిగినది. కానీ ఈ నిధులు రాష్ట్రం ఇయ్యనప్పటికీ, కేంద్ర ప్రభుత్వం నిధులు అయినప్పటికీ అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు ఈ నిధులు కేంద్రం ఇచ్చినా కూడా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఇచ్చినారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి నాయకులు ఇది గమనించాలి. ప్రజలారా, ఈ తప్పుడు ప్రచారాలు నమ్మకుండా ఏదైతే వాస్తవం ఉన్నదో దాన్ని మాత్రం తెలుసు.